श्री मात्रे नमः श्री आदिशक्ति चैनल को स्वागत सुस्वागत मन चैनल नंदु एर्रेनुगुल पोड़नी एला तैयार चेयालनी ओक कामेंट वच्चिंदी दानिकि स्पंदिस्तू ई वीडियो चेस्तुन्नाम अयिते ई मोदट एर्रेनुगुलु एन्नि रकालु अदे विधंगा वाटि उपयोगालु एमेंटि तेलुसुकुंदाम नुव्वुलु मूडु रकालु ओकटि तेल्ल नुव्वुलु रेंडु एर्र नुव्वुलु मूडु నల్ల నువ్వులు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఎర్రి నువ్వులు ఈ ఎర్రి నువ్వులు ఈ విధంగా ఉంటాయి ఇవి తోగ్గా పొడవుగా నల్లగా ఉంటాయి అయితే వీటిని గెడ్డి నువ్వులు అని కూడా అంటారు ఇవి బీడు ప్రాంతాల్లోన విరివిగా పండుతాయి వీటిని ప్రత్యేకించి పండించాల్సిన అవసరం లేదు బయట ఎక్కడ పడిపోయినా విరివిగా పండగలిగేటటువంటి స్వభావం కలిగి ఉంటాయి ఇవి గెడ్డి జాతి మొక్కలు అన్నమాట కాబట్టి ఇవి ఎక్కువగా పండుతాయి అయితే దీంట్లో మనకు న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కువగా అధికంగా ఉంటుంది అదే విధంగా విటమిన్లు ప్రోటీన్లు తర్వాత వచ్చి కాల్షియం అధికంగా ఈ నువ్వుల్లో ఉంటది శరీరానికి కూడా చాలా హితకారి దేహపుష్టిని కూడా కలిగిస్తది కాబట్టి ఈ ఆహార పదార్థాలన్ని అందరూ వినియోగించుకోండి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు చూద్దాం మొదట ఎర్ర నువ్వుల 1 కప్పు సమంగా వేరుశనగ పప్పు అదే విధంగా సగం కప్పు శనగపప్పు 2 స్పూన్ల కారపు పొడి 1.5 స్పూన్ సముద్రపు ఉప్పు లేదా సైంధవ లవణము చిటికెడు ఇంగువ 5 ఎండమిరపకాయలు 10 వెల్లుల్లి రెమ్మలు 3 కరివేపాకు రెమ్మలు అదే విధంగా 1 స్పూన్ పోపు దినుసులు 1/2 స్పూన్ జీలకర్ర 10 మిరియాలు తర్వాత వీటిని తిరగమాతకు నెయ్యి లేదా వెన్న పోస వాడొచ్చు ఇప్పుడు మొదట నువ్వులు తర్వాత వేరుశనగ పప్పు ఎండు మిరపకాయలను కొద్దిగా వేడి చేసి కొద్దిగా కరేపాకు ఈ నాలుగిటిని వేడి చేసి ఒక చోట తీసుకోవాలి చూస్తారు కదా ఈ మాదిరిగ ఒక మట్టి ప్యానల్లో వుడ్ ప్యానల్లో పోపు దినుసులని వేరుశనగ గింజలు కరివేపాకు ఎండు మిరపకాయలు నువ్వులు వేసి కొద్దిగా ద్వార అయ్యేంత వరకు వేయించాలి వేగిన తర్వాత వాటిని ఒక బౌల్ లోకి తీసుకుందాం వేడి చేసినవన్నీ ఇలా ఒక రోల్ లో వేసుకొని బాగా దంచాలి ఈ విధంగా నువ్వులు ఎండు మిరపకాయలు వేరుశనగ పప్పు శనగ పప్పు బాగా దంచినాక దీంట్లోకి మనకు కావాల్సినటువంటి కారపు పొడి మనకు తగినంత ఉప్పును కలపాలి వెల్లుల్లి రెమ్మలను దీంట్లోకి వేయాలి ఈ మాదిరిగా బాగా మెరిగిన తర్వాత దీని ఒక బౌల్ లోకి తీసుకోవాలి పొయ్యి మీద వేడి పెనం ఉంచిన తర్వాత మనకు తగినంత వెన్న పోస వేసుకోవాలి వెన్నపూస కరిగిన తర్వాత పోపు దినుసులు వేయాలి
బియ్యం ముక్కలు పక్కకి కరివేపాకు పోపు దినుసులు అన్ని వేసి తిరగమాత పెట్టిన తర్వాత అరడి ఎండి మిరపకాయలు తర్వాత చిటికెడు ఇంగువ ఈ మాదిరి తిరగవాత వేసుకున్న తర్వాత దించి చల్లారిన తర్వాత పొడిని కలపాలి ఈ మాదిరిగా తయారవుతుంది పొడి తిరగమాతలు ఈ విధంగా కలిపేయాలి తర్వాత ఆ మాదిరి కలుపుకున్న తర్వాత ఆ బౌల్ లో సర్వీస్ చేసుకొని చల్లార్చిన తర్వాత ఒక పాత్రలో నిల్వ చేసుకుంటే ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఒక మాసం పాటు ఈ పొడిని మనము ఇడ్లీ తర్వాత వచ్చి అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినొచ్చును ఈ ఎర్రనూరు పొడిని అందరూ వాడి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి।